మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్ విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శి శంకర చక్రధర్ ఆధ్వర్యంలో పీలేరులో స్థానిక విద్యార్థులచే వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ సెంటర్ మెంబర్ చింతల ద్వారకానాథ్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణతో పాటు మూడు రాజధానుల అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతో పాటు మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి చెందడం ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. ప్రతి బిడ్డ ఈ రోజు మీరు చెప్పే బాధ, మీరు చెప్పే మీ బాధ ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వాన్ని చేరాలి, మూడు రాజధానులు పెట్టాలి, అదేవిధంగా అన్ని ప్రాంతాల గురించి చెందాలి. ముఖ్యంగా మన రాయలసీమ గురించి చెందాలి. ఈ నేరులో ఇక్కడ ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే మీ మొబైల్ ఫోన్, అదే మీ ఫేస్బుక్ ద్వారా మన రాయలసీమ ఆకాంక్షలు చాటి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఫేస్బుక్ లో ఈ రోజు నుంచి మోగం మోగించాలి. రాయలసీమ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిగిట్టి చాటాలి. అది మన పీలర్ విద్యార్థులలో సాధ్యం. ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి ఒక పేపర్ అవ్వాలి, ఒక టీవీ న్యూస్ అవ్వాలి. మీ మొబైల్ నుంచి ఈ రోజు కొన్ని లక్షల షేర్లు జరగాలి, ప్రభుత్వం దగ్గరకు చేరాలి, రాయలసీమ గారికి జరుగుతున్న అన్యాయం తెలియాలి. ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థిని ఉద్యోగాలు సాధించాలంటే ఉద్యోగం చదువైపోయిన తర్వాత పేదలు ఎత్తుకొని హైదరాబాద్ కో, బెంగళూరు కో, చెన్నై కో వెళ్ళాలి. ఈ పరిస్థితి మారాలి అంటే మనం చదువుకున్న మన రాష్ట్రంలో ఉద్యోగం రావాలంటే రాయలసీమకు అభివృద్ధి చెందాలి. తిరుపతిలో సాఫ్ట్వేర్ కంపెనీ హబ్ పెట్టాలి. అదేవిధంగా కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ముఖ్యంగా పీలేర్ అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలి. అది చేయాలంటే ప్రభుత్వానికి మనం అందరినీ ఈ రోజు నుంచే మన ఆకాంక్షలు, మన ఆశలు, మన డిమాండ్లు మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా ప్రభుత్వానికి చేరాలి. ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు ఉద్యమం నడపాలి. మీరందరూ అనుకుంటే రాయలసీమ అభివృద్ధి చెంది తీరుతారు. ఇక్కడ నిజమైనటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని ప్రతి కళాశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆకాంక్షలు ఒకటి, ఈ రోజు చదువుకుంటున్నారు, రేపు ఉద్యోగానికి ఎక్కడికి పోకూడదు, ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇక్కడే తల్లిదండ్రులతో మీరు బాగా ఉండాలి అంటే మన రాయలసీమకు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మన రాయలసీమలో మొదలై పోస్టాకి వెళ్తున్న నీళ్లు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు మన కృష్ణా జిల్లాలు మనకు రావాలి, మన పంటలు మనకు పండాలి, మా విధంగా మనం అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతి విద్య